మామగారి అరుపులా ఉందేంటి? అక్క నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, బావకేం కాదు. ఏమండి ఇలా జరిగింది ఏంటండి? కేశవ్కి ఏం కాదు కదా. అల్లుడు గారు చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదన్నారు కదా, టెన్షన్ పడకు. వాటర్ అందుకోండి. కేశవ ఇప్పుడు ఎలా ఉంది? అసలు నీకు షాక్ ఎలా కొట్టింది నాన్న? మెయిన్ బోర్డులో ఫ్యూజ్ మారుస్తుంటే కొట్టింది. అందరింట్లో పవర్ ఉంది కదా, మనింట్లోనే ఎందుకు పోయింది? ఇదిగో ఈ మహాన్ బావుడి వల్లే పవర్ పోయింది మంగళ. అది ఐరన్ చేస్తూ ప్లగ్ స్విచ్ బటన్ రాంగ్ గా పెట్టడంతో పవర్ ట్రిప్ అయింది. అది చూస్తానంటూ వెళ్ళాడు. మనక్కడ ఏం చేశారో ఏంటో. అవినాష్కి అక్కడున్న మెయిన్ గురించి ఏమీ తెలీదు. నేను వెళ్లేసరికి అక్కడ ఏదో ఫ్యూజ్ మారుస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఆ తర్వాత నేను ఫ్యూజ్ ముట్టుకోగానే నాకు షాక్ కొట్టింది. ఏంటి అవినాష్ ఇలా చేశావ్? నీ తింగర్ పని వల్ల మా ఆయనకి ప్రమాదం జరిగింది. సమయానికి త్రిదేవి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మా పరిస్థితి ఏంటి? నేనేవి కావాలని చేయలేదుగా సిస్టర్. నేను సరిచేస్తుంటే బావగారి ఆవేశపడి నన్ను పక్కకు జరిపి ఆయన మెయిన్ ముట్టుకున్నారు. ఇందులో నా తప్పే ఉంది? నువ్వు మిస్టేక్ చేసి కూడా అలా సమర్థించుకుంటావేంటి? ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఇప్పుడు బావగారికి ఏం కాలేదు కదా, వదిలేయండి. ఏమండి అన్నయ్య ఎలా నీరసంగా పడుకుని ఉన్నాడు, కనపడట్లేదా? అంత చేసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారేంటి, కామ్గా ఉండలేరా? ఏంటి అవినాష్ ఇది, చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నావా? కరెంటుతో ఎంత జాగ్రత్తగా ఉండాలి, తెలియనప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు అక్కడికెళ్ళావు? టైం బాగుంది కాబట్టి కేశవకి ఏం కాలేదు. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే అందరం ఎంత బాధపడాల్సి వచ్చేది. ఎదుటి వాళ్ళ బాధ గురించి అతను ఎప్పుడూ ఆలోచించడు మామయ్య. వాళ్ళ మీద వీళ్ళ మీద సటైర్లు వేస్తూ పెద్ద మేధావిలా ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ చేసే పనులు మాత్రం ఇదిగో ఇలాగే ఉంటాయి. అమ్మా ఆర్తి, జరిగిందేదో జరిగిపోయింది, ఎవరికి ప్రమాదం జరగలేదు కదమ్మా, అందరం బానే ఉన్నాం కదా, ఇక వదిలేయండమ్మా. వదిలేక మేమేం చేస్తాంలేండి. ఇప్పుడు కరెంటు పరిస్థితి ఏంటి నాన్న? ఎవరో ఒకరు వెళ్ళి చూడండి, అన్నయ్యకి గాలాడాలి కదా. నా వల్ల ఇలా జరిగింది కాబట్టి దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేనే వెళ్ళి కరెంట్ వచ్చేలా చేస్తాను. ఆగండి, అన్నయ్య కాస్త గట్టి మనిషి కాబట్టి తట్టుకున్నాడు, నీ గాని షాక్ కొడితే మిమ్మల్ని కూడా ఇలాగే పడుకోబెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత లేస్తారో లేదో కూడా డౌటే. నన్ను మరీ అంత చీప్ గా తీసిపారే కల్పన, నాది కూడా ఎక్సర్సైజ్ బాడీనే. ఆ మాటలకి ఏం తక్కువ లేదు. కరెంటు గురించి ఏమీ తెలియనప్పుడు ఎందుకు ఎగేసుకుంటూ వెళ్తున్నారు? తెలుసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళనివ్వు కల్పన, కరెంట్ ఎలా ఉంటుందో చూసి తెలుసుకోనివ్వు. వద్దులే అన్నయ్య, పౌరుషానికి పోయి కరెంటులో వేలు పెడితే తర్వాత నా బతుకు అన్యాయం అయిపోతుంది అన్నయ్య. కరెంట్ షాక్ తగిలిన మనిషి బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళ అనవసరమైన డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి చావచ్చు కదా, అవతల శ్రీవల్లికి మత్తు వదిలి మెలకు వచ్చేస్తుందో ఏంటో. మీ అందరూ నన్ను వెరీ బాగులోడ్లో చూస్తున్నారేంటి? ఏక లాభం లేదు, ఇప్పుడే వెళ్ళి నా పవర్ ఏంటో చూపిస్తాను, దెబ్బకి ఇంట్లో పవర్ వచ్చేస్తుంది. ఏ అవినాష్ చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు తెలివైన వాడివి అని ఇక్కడున్న అందరికీ తెలుసు, ఆవేశపడి అనర్థాలను కొని తెచ్చుకోకు. అలాగే మావయ్య, మీరు చెప్పాక కాదంటానా, నాకు మీ మాట వేదంతో సమానం. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇకనైనా మీ కవి హృదయాన్ని మడిచి జోబులో పెట్టుకుని బుద్ధిగా ఉండండి. కవి హృదయం ఏంటక్కా? నీకు తెలియదులే మంగళ, మీ బావగారు ఈ మధ్య కవి కావాలని కలలు కంటున్నారులే. కల్పన, ఎదుటి మనిషిలో ఉన్న టాలెంట్ని పొగడకపోయినా పర్వాలేదు, ఎగతాళి మాత్రం చేయకూడదు. బాబు అవినాష్, కల్పన,
ఏంటి మీ ఇద్దరు గొడవ? సంబంధం లేని విషయాలు మాట్లాడుకోవడానికి ఇదా సమయం? కాస్త కామ్గా ఉండండి. అలాగే అత్తయ్య, నేను ఇంక మాట్లాడను. ఏమండి, కరెంట్ వచ్చే మార్గం చూడండి. ఎలక్ట్రీషియన్ నంబర్ నా దగ్గర లేదు. కేశవ, నీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర కూడా లేదు నాన్న. అయ్యో మర్చిపోయాను, లడ్డూకి కరెంటు గురించి బాగా తెలుసండి. షాక్ కొడుతుందని చెప్తున్నారు గా సీత, ఎలక్ట్రీషియన్ని పిలిపిద్దాం. ఈ టైంలో ఎవరొస్తారు నాన్న? ఇక ఈ రాత్రి అంతా మనకి జాగారం తప్పేలా లేదు. చూసారా మీ నిర్వాకం, మీ వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. అవును, లడ్డూ ఏడి? ఇక్కడే ఉండాలమ్మా, ఎటు వెళ్ళాడు? కరెంట్ ఎలా వచ్చింది? ఫ్యూజ్ మారిస్తే వచ్చినది. సరే, లేట్ అయింది, ఇక అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అలాగే. లోపల తీసుకెళ్ళమ్మా. శ్రీవల్లి, నిద్రపోతున్నావా? ఇందాక నువ్వు కదిలినప్పుడు మెలకువలో ఉన్నావేమో అని డౌట్ పడ్డాను. కానీ ఇంట్లో ఇంత హడావిడి జరిగినా కూడా నువ్వు లేవలేదు అంటే ఒళ్ళు తెలియని మత్తులో ఉన్నావన్నమాట. నేను నిన్ను ప్రేమించకపోయినా నీలాంటి పొగరున్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం శ్రీవల్లి. కానీ ఎంత ప్రయత్నించినా నీ దగ్గర డబ్బులు తీసుకోలేకపోతున్నాను. రేపు నా గురించి నీకు నిజం తెలిసినా కూడా నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలంటే నిన్ను తల్లించేయాలి. అందుకు ఈరోజే శ్రీకారం. నువ్వు నా బంగారు బాతువి శ్రీవల్లి, నిన్ను నేను వదులుకోను. అందుకే నువ్వు నెల తప్పే వరకు ప్రతిరోజు నాకు పండగే.